కేరళలో వరద కాస్త తగ్గింది, కానీ ఆ వరద మిగిల్చిన కష్టాలు కన్నీరు తెప్పిస్తున్నాయి. అక్కడ పరిస్థితిని మా కరస్పాండెంట్ రాజు అందిస్తారు. ప్రకృతి అందాలకు నిలవైనటువంటి కేరళ ఈరోజు ప్రళయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏ గ్రామానికి వెళ్లినా సరే వర్షం వరదలు మిగిల్చినటువంటి విషాదంతో జనమంతా ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు 8 నుంచి కురిసినటువంటి వర్షాల ప్రభావం, పక్కనే ఉన్నటువంటి వాగులు పొంగిపోవడంతో ఎన్నో గ్రామాల్లోకి ఎన్నో పట్టణాల్లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి జనం మొత్తం ఖాళీ చేసి ఏదైతే రెస్క్యూ షెల్టర్స్ ఉన్నాయో అక్కడికి వెళ్లిపోయారు. కానీ ఇప్పుడిప్పుడే తమ సొంత ఇళ్లకు వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చూసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చాలకూడిలో ఉన్నాము. పక్కనే ఉన్నటువంటి చాలకూడి వాగు పొంగి పొర్లింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉందో ఫస్ట్ ఫ్లోర్ వరకు మొత్తం వాటర్ వచ్చింది. దాంతో ఏదైతే మొదటి ఫ్లోర్ వరకు అంటే వాళ్ళంతా కూడా తలదాచుకోవడమే కష్టంగా మారినటువంటి పరిస్థితుల్లో అందరూ ఫస్ట్ ఫ్లోర్ లో తలదాచుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత బయటకు వెళ్లిపోయారు. రెస్క్యూ షెల్టర్స్ లో వాళ్ళంతా ఉన్నారు. కానీ ఇక ఇప్పుడు చేరుకుంటున్నారు. లోపల ఇళ్లను చూసుకుంటుంటే మాత్రం పెద్ద ఎత్తున ఆవేదన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఫస్ట్ ఫ్లోర్ పైన ఉన్నటువంటి ఒక రేకుల షెడ్ పైనే మట్టి ఎలా వచ్చిందనేది మనం చూడొచ్చు. బురద పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంది. ఆ బురద పైనుంచి అలా వెళ్ళింది. మొత్తం అంటే గ్రామమే ఒక సముద్రంగా కనిపించినటువంటి పరిస్థితి. దాంతో ఎలా బయటపడ్డారు ఏంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకుందాము. కొంత వీళ్ళకు తెలుగు కూడా వస్తుంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండింది మొన్న పరిస్థితి? రెండు రోజులు రెండు రోజులు అధికం ఫస్ట్ ఫ్లోర్లకి వెళ్ళం కూడిపోయి. ఆ తర్వాత ఫస్ట్ డే మేము చిలకూరు అన్ని కలిసి కొద్ది కొద్ది ఆల్కారు నేవీ ఫోర్స్ అందరం కూడిట్టు సహాయం చేశారు. అన్ని ఆల్కారం పొరతికి తీసినాం. ముందస్తుగా మీకు ఏమైనా చెప్పారా, అంటే వరదలు వచ్చే పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండని ఏమైనా మీకు సూచనలు కానీ సజెషన్స్ కానీ ఏమైనా వచ్చాయా? ఇప్పుడు 60 సంవత్సరాలు ఏం ఇటాటి ఒక దురంతం లేదు. 13-12 ఆ డేట్ చెప్పారు. దురంతం ఒక 2-3 డేస్ భారీ వర్షం కురుస్తుంది. అక్కడ అందరం పొరత్తికి అందరం అవుట్ సైడ్ వచ్చారు, అలాట్మెంట్ చేశారు. పక్షే మేము అందరం వెనుకొని ఇలా రావడం అనుకోలేదు. ఇది పరిస్థితి. మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలు కూడా చూడొచ్చు. అంటే ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు అంటే ఇది ఒక చెరువును ఒక సముద్రాన్ని తలపించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇల్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి పెద్ద ఎత్తున బురద చేరిపోయింది. ఇప్పుడిప్పుడే వాళ్ళు తమ ఇళ్లను చూసుకొని వెళ్ళడానికి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా దారుణంగా ఉంది. చాలకూడిలో ఉన్నటువంటి పరిస్థితిని చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏరియాలో ఏదైతే ప్రధానంగా అంటే ప్రధాన రహదారిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి పక్కనే ఉన్నటువంటి వాగు ఇచ్చినటువంటి ఇబ్బందులు, పెద్ద ఎత్తున పొంగి రావడము, దాంతో అంటే ఏదైతే వెనక నుంచి వస్తున్నటువంటి నీరును గమనించలేకపోవడం, ఒకరిద్దరు ఇదే గ్రామంలో చనిపోయారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత రెస్క్యూ టీంకి సంబంధించినటువంటి బలగాలు వచ్చి మమ్మల్ని రక్షించాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు, వృద్ధులను కానీ పిల్లలను కానీ మేము తరలించామని చెప్తున్నటువంటి పరిస్థితులు. మనం నీటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను కూడా చూడొచ్చు. ఎక్కడి వరకు నీరు వచ్చాయనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ స్థాయిలో నీరు ఇక్కడి నుంచి వెళ్ళిందనేది మనకు భవనాల్లో చూడొచ్చు. మొదటి అంతస్తు వరకు నీరు వెళ్ళిందంటే ఇక ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంటుంది ఏంది అనేది మనం ప్రత్యేకంగా ఇక చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున నష్టపోయాయని చెప్తున్నప్పటికీ ఎవరైతే పర్సనల్ గా కూడా చాలా మంది అంటే ప్రభుత్వ ఆస్తులు, రోడ్లు వీటి సంగతి పక్కన పెడితే ఇళ్లలో మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ పోవడంతో పాటు ప్రాణాలను సైతం కోల్పోయినటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకాస్త మొత్తం అంటే ఇప్పుడిప్పుడే వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇంకా ఇల్లు ఇవన్నీ ఓపెన్ చేశాక ఎవరైనా బయటకు వస్తారా లేదా అనేది కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే సాధారణ జనజీవనం సాధారణంగా ఉండేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇళ్లలో పేరుకుపోయినటువంటి మట్టి తొలగించాలంటే ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తమ ఇళ్లకు అంటే దాదాపు వారం రోజుల పాటు
ఇళ్లకు దూరంగా ఉండి ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇళ్లలోకి వస్తున్నారు. ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఈ విధంగా చాలకూడి గ్రామంలో ఉన్నటువంటి వెనక వైపు ఏదైతే వాగు నది ఉందో చాలకూడి నదికి దగ్గరగా ఉన్నటువంటి ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు రావడం, ఈ ప్రమాదం జరిగిపోవడం ఇప్పుడు మాత్రం చాలా బాధాకరంగా గ్రామస్తులంతా కూడా ఒక్కొక్కరు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మనోహర్తో రాజు కేరళ నుంచి.